కరోనా వైరస్ పై పోరాటంలో భాగంగా దీపాలు వెలిగించి ఐక్యతను చాటాలన్న దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపునకు భారీ స్పందన లభించింది. మరోవైపు ప్రధాని పిలుపు నేపథ్యంలో లాక్ డౌన్ నిబంధనలను సైతం ఉల్లంఘించి వీధుల్లోకి వచ్చి సామూహిక ర్యాలీలు తీయడం, పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చడం, స్వల్ప అగ్ని ప్రమాదం లాంటి చెదురుమదురు సంఘటనలు కూడా నమోదయ్యాయి. అయితే ఉత్తరప్రదేశ్లోని బీజేపీ మహిళా నేత వ్యవహరించిన తీరు తీవ్ర విమర్శలకు దారితీసింది. ఇంటి బాల్కనీలో దీపం వెలిగించడానికి బదులు బహిరంగంగా తుపాకీతో గాల్లోకి కాల్పులు జరిపిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. యూపీలోని బలరాంపూర్లోని బీజేపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు మంజూ తివారీ అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు. తన సహచరులతో కలిసి తుపాకీతో గాల్లోకి కాల్పులు జరిపి సంబరం చేసుకున్నారు. కెమెరాలో బంధించిన ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో వైరల్ కావడంతో పలు విమర్శలకు దారితీస్తోంది.